నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం బటోలి గ్రామానికి చెందిన పెద్ద భూమన్న, నడిపి సాయన్న వారి చిన్న సోదరుడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ లో ఇళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. పెద్ద భూమన్న ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో వారికి తాత్కాలికంగా ఉండడానికి ఆపదలో ఆపద్ బాంధవునిగా బాధిత కుటుంబీకులకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో రేకుల షెడ్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి వారం గడవక ముందే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం తాత్కాలికంగా ఉండడానికి 3 ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. గురువారం వారి కుటుంబ సభ్యులతో కలిసి 3 ఇళ్లు ప్రారంభించడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు, మోహన్ రావు పటేల్ కుటుంబ సభ్యులు గ్రామస్తులకి ధన్యవాదాలు తెలిపారు. వాటోలి గ్రామంలో ప్రమాదవశాత్తు 3 ఇళ్లు దగ్ధం కావడంతో ప్రసార మాధ్యమాల్లో తెలుసుకున్న తర్వాత మరి గ్రామ పెద్దలకు ఫైర్ స్టేషన్ వాళ్ళకు అడిగి మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయం తెలుసుకొని మరి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి నాకు చాలా అనుబంధం ఉంది. మరి ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్ద నష్టం జరిగింది. మరి బాధలో ఉన్న వాళ్ళకు ఉడత సాయం అన్న చేయాలనే ఉద్దేశంతో ఆరోజు వాళ్ళకు కొంత రేషన్ మరి అదే వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఉండడానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మీకు 3 అతిథులలో ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వారి ఇంట్లో ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు. మరి మా ట్రస్ట్ ద్వారా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ సార్ ఇమ్మీడియట్గా స్పందిస్తుండ్రు. సార్ కోసం మేము రుణపడి ఉంటాం ఎప్పుడు ఎల్లకాలంలో. సార్ ఏదైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సార్ కాల్ చేస్తూ కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని స్పందిస్తుండ్రు. ఇంకా ఉన్న కష్టం ఉన్న మా బాధల నుంచి మా సార్ కాపాడుతుంది. కాబట్టి సార్ గారి సేవా కార్యక్రమంలో కానీ మేము భాగ్యస్వాములమై భాగ్యం పంచుకోవడానికి సార్ తరఫున మేము ప్రత్యేక కృషి చేస్తామని సార్కు ధన్యవాదాలు చెప్తున్నాం. ఏ ఇద్దరు నారాయణ పటేల్, రామరావు పటేల్ కన్నా రామారావు పటేల్ పదవిలు ఉన్నా కూడా ఏం నేను ఓన్లీ శాంక్షన్ వచ్చినప్పుడు చేస్తాని హామీ ఇచ్చిండు. అలా అంతే, కనీసం కొంత కూడా సాయం చేయలేదు. పదవిలు ఉండి సార్, మన మోహన్ రావు పటేల్ పదవిలు లేకున్నా ఇన్ని అంటే కనీసం ఒక 2 లక్షల దానా సాయం చేసిండు సార్. 2 లక్షలు కనీసం ఎంతైనా సహాయమే. అది 8 లక్షలు అయినా కానీ ఇచ్చిండు. మాకు తిందానికి బియ్యం ఇచ్చిండు 10 రోజులకు. అట్లా పిల్లలకి అందరికి ఆదుకున్నాడు. ఇచ్చిండా ఇచ్చిండు, ఇల్లు కట్టిచ్చిండు, కొనుక్కున్నందుకు అవి సామాన్ తెచ్చుకోవడానికి కూడా పైసలు ఇచ్చారు. ఏం తెచ్చుకున్నాను మరి తెచ్చుకున్నారండి. అంటే మీరు అన్ని కాలిపోయినాయి కాబట్టి రోడ్డు మీద ఉన్నారు. మీరు రోడ్డు మీద ఉన్నందుకు ఇక పప్పు ఈ 4-5 రోజులన్నా మీరు ఇక బతుకున్నాను ఇచ్చిండు. ఓళ్ళు ఇయ్యలే ఇక నువ్వు అయితే ఓకే కదమ్మా. ఇంకేమన్నా తిప్పలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇంట్లో మంచిగా అయింది కదా. అంతేనా ఆదుకున్నాడు కష్టంలో. నియోజకవర్గంలో మస్తు మంది ఉన్నారు కదా, ఈ తాలూకాల ముదోల్ తాలూకాల మస్తు మంది ఉంటారు. ఆ రోజు అమ్మ కూడా బాగా బాధలో ఉండే. ఆ రోజు వచ్చినాం మేము, ఆమె అయితే భూమికి ఉండే మొత్తం పెద్దమేమన్నా. మీరు చిన్నోళ్ళ? ఈయన మీ కొడుక? అచ్చా, ఎట్లా మరి ఇప్పుడు సార్కు ఇంత పెద్దగా మనం కట్టించినాం కాబట్టి మీ ఊళ్ళో ఇంతమంది ఉన్నా కూడా, మండలం ఇంతమంది ఉన్నా, తాలూకాలు ఇంతమంది ఉన్నా, ఎవరు కూడా మనకు ముందుకు వచ్చి ఇట్లా నేను కట్టిస్తానని అనలేదు. వచ్చిండు సార్ కానీ చూసుకుంటా పోయిండు, చేస్తామని అంటున్నారు కానీ
నేను వస్తా రేపు, నేను చూసిపోతా, నేను చేసిస్తా అంట, నడుస్తుందా? మరి అంత పెద్ద ఎమ్మెల్యే వచ్చిండు, కమస్కం ఒక రేకులను కొని ఇచ్చిండా ఇచ్చిండా మరి అంత పెద్ద మనకు సాయం చేసిండు మోహన్ రావు పటేల్. అవునా కదా, ఇప్పుడు ఆయన మీ దగ్గర ఏం ఆశించిండా, ఏమన్నా ఏమన్నా అడిగిందా మోహన్ రావు పటేల్? మీకు నిజం చెప్పు. అది కాదు, నేను ఇల్లు కట్టిస్తా ఏమన్నా, నాకు కూడా ఏమన్నా మళ్ళీ రేపటి రోజు ఓట్లు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ భూమి కానీ ఏమన్నా అడిగిందా? మరి ఎట్లా, ఎందుకు కట్టించింది ఇది? మా బాధల్ని చూసి. అంతేనా, బాధల్ని చూసి కట్టించిండా? అంటే ఇప్పుడే కొత్తగానా మీకు ఇంకెవరికైనా సాయం చేస్తున్నాడు ఇట్లని చేసుకుంటా? అట్లనా, మీకైతే జరిగింది? ఇప్పుడు మేము చూసిన మా ఊళ్ళో జరిగింది, మేము చూసిన. ఏం జరిగింది మాకు? ఇప్పుడు వాళ్ళకు కాలిపోయిన వాళ్ళకు ఇల్లు రేకులు సెట్ వేసి ఇచ్చిండు, వాళ్ళకి ఇప్పుడు ఉండగలిగి పథకంగా నీడ చేసిచ్చిండు. రోడ్డు మీద ఉంటుంటారు, సెట్ కింద ఉంటుంటే రోడ్డు మీద ఉంటుంటారు, వాళ్ళది గతి అట్లా అయితే చెట్టు కింద ఎందుకుంటారు? ఇంత పెద్ద ఊరు ఉన్నది కదా, చేసేటోళ్ళు లేరు కదా, ఉన్నారు మస్తు లీడర్లు ఉన్నారు కానీ చేసేటోళ్ళు కదా. ఇంత పెద్ద ఊళ్ళో ఎవరు చేసారు? సార్ వచ్చిండు స్పాట్ లా తెల్లారి వచ్చిండు, వచ్చి వెంటనే మరనాడు మూడు రోజులకి కాదా కంప్లీట్ చేసేసి. సార్ మేమేం చేసినామంటే మా సార్ ఫోన్ చేసుకున్నాం, వస్తున్నాం. ఫోన్ చేసేటోళ్ళకి ఓన్ రాలేరు. మా మోహన్ పటేల్ సార్ మాకు ఇప్పుడు కాదు 25 ఏళ్ళు వస్తుంది, మేము ఇక తనకు మేము కార్యకర్తలు. నువ్వు కార్యకర్త ఇలావునా? ఇల్లు అట్లా కాదే కాదు, ఇక నేను చెప్తా నడిపిన దాదా నేను ఒక 4 రోజులు అంగ్రాముల నుండి మీ అందరి కాదు దుష్మన పేట దూరం అయింది కానీ మేము తనతో నుండి తన బిలవంపుకున్నాం చేసుకున్నాం పని. ఇప్పుడు మాత్రం ఫోన్లో చూసి వచ్చిండు.